Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం మందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. యోహాన్ శుభవార్త 20వ అధ్యాయంలో నుండి 27వ వచనం ఆఖరి లైన్ చూడండి. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అనెను. ఈ మాటలు మనం పరిశీలిస్తే యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైన తోమాను చూచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పాను. చదువుబడిన ఈ లేఖనాన్ని మనం పరిశీలిస్తే దేవుడు తోమాతో అంటున్న మాట చూడండి, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అనెను. అనేక సార్లు మన అవిశ్వాసం వలన మనం చాలా దేవుడి దగ్గర కోల్పోతూ ఉంటాం. ప్రార్థన చేస్తాం, మన అవిశ్వాసం వల్ల దాని జవాబు పొందాం. మనం కార్యం చూడలేకపోవడానికి కారణం గత సంవత్సరాల్లో మన అవిశ్వాసమే. ప్రార్థన తక్కువే కాదు, మంచి ప్రార్థన చేసాం. మనలో చాలామంది మంచి ప్రార్థన చేసాం, ఉపవాసం ఉండి మరీ ప్రార్థన చేసాం, మోకాళ్ళ మీద ఉండి మరీ ప్రార్థన చేసాం, తెల్లవారుజామున లేచి మరీ ప్రార్థించాం, రాత్రంతా కూడా ప్రార్థనలోనే ఉన్నాం. కొంతమంది నైట్ అంతా ప్రార్థన నుండి గడిపిన వాళ్ళు ఉన్నారండి మన మధ్య, నాకు తెలుసు. నైట్ అంతా ప్రార్థన నుండి గడిపిన వాళ్ళు ఉన్నారు, తెల్లవారుజామున 3 గంటలకు లేచి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు, ఉపవాసాలు ఉండి ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు గంటల తరబడి. నిజంగా గర్వపడతాను, ఒక్కోసారి మన సంఘంలో 8 గంటలు 9 గంటలు ప్రార్థించే ప్రార్థనా పరులు కూడా ఉన్నారు. నిజంగా చాలా ఆనందపడతాను నేను. అయితే అన్ని గంటలు ప్రార్థన చేస్తున్నా ఎందుకు కార్యాలు చూడలేకపోతున్నాము అంటే చిన్న విశ్వాసం. ఎంతండి ఎంత విశ్వాసం? చిన్న విశ్వాసం. ఆ చిన్న విశ్వాసం వల్ల మనం పొందలేకపోతున్నాం. మీరు ఎంత ప్రార్థన చేశారనేది కాదు దేవుడు కౌంట్ చేసేది, అసలు మనకు విశ్వాసం ఉందా లేదా అది దేవుడు కౌంట్ చేస్తాడు. విశ్వాసం లేకపోతే దేవుడి కార్యాలు చూడలేము. మనందరికీ బాగా పరిచయమైన లేఖనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండటం అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవాడు ఎలా రావాలి చెప్పనా? ఆయన ఉన్న దేవుడు, ఆయన అడిగే వారికి ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు అని నమ్మాలంతే. ఆ నమ్మకం లేకపోతే దేవుడికి నచ్చం. మనం నచ్చకపోతే మన ప్రార్థన యాక్సెప్ట్ చేయడు. నచ్చనోళ్ళు ఏదైనా ఏదన్నా ఇస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? మనం నచ్చకపోతే మన ప్రార్థన దేవుడు ఎలా యాక్సెప్ట్ చేస్తాడు, ఎలా జవాబిస్తాడు మనకి? కనుక మనం నచ్చాలి దేవుడు ముందు. దేవుడికి మనం నచ్చాలంటే ముందు మనలో ఏముండాలి? విశ్వాసం. ఏమండి, విశ్వాసం లేపోబట్టి కొన్ని నష్టాలు జరిగినాయి, చాలామందికి జరిగినాయి. ఒక ఇద్దరు సంగతి మీకు గుర్తు చేస్తా. ఇదే యోహాను గురించి మనం చూద్దాం. లూకాశుభవార్తలో 1వ అధ్యాయంలో 20వ వచనంలో ఈ మాట చదువుదాం చూడండి. మరియు నా మాటలు వాటి కాలమందు నెలవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండు అని అతనితో చెప్పాను. మాట్లాడక మౌనివై ఉంటావంటే నువ్వు మోగోడవైపోతావు. ఈ మాటలు చూచే వరకు, నీవు కళ్ళారా చూచే వరకు
నువ్వు మౌనం అయిపోతావు అంతే, అంటే నువ్వు మోగోడు అయిపోతావు. ఎవరితో ఈ మాట చెప్పాడంటే జాగ్రత్తగా వినండి, వృద్ధులైన ఇద్దరు గొప్ప భక్తులు ఉన్నారండి. గొప్ప భక్తులనే చెప్పాలి, మంచి ప్రార్థనా పరులు, గొప్ప భక్తులు. దేవునికి వాళ్ళ ప్రార్థన అంటే ఎంతో ఇష్టం, మంచి ప్రార్థన చేసే ప్రార్థనా పరులు. కానీ వృద్ధులు అయిపోయారు పాపం, బాగా వృద్ధులు అయిపోయారు. ఆ వృద్ధాప్యంలో ఈయన ధర్మం నిర్వర్తిస్తూ, యాచక ధర్మం నిర్వర్తిస్తూ ధూపవేదిక దగ్గర నిలబడి తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్న సమయంలో అలా ధూపవేదికి కుడివైపుగా దేవదూత వచ్చి నిలబడి నీకు శుభం కలుగునుగాక అన్నాడు. అనేటప్పటికి తుల్లిపడ్డాడు. ఆ శుభవచనం ఏంటో చెప్పనా, వచ్చే రోజుకి నీ ఒళ్ళో ఒక బిడ్డ ఉంటాడు, ఆ బిడ్డ పేరు యోహాను, బ్రతికిన నాళ్ళు నా ప్రవక్తగా ఉంటాడు, ప్రభు మార్గాన్ని సిద్ధపరచటానికి ఆయనను నాకు ముందుగా నా త్రోవను సిద్ధపరచడానికి నేను ముందుగా పంపిస్తున్న నా శబ్దమైన ఆయన ద్వారానే నేను కార్యాలు చేయబోతున్నాను, అలాంటి రోషం కలిగిన వాడిని పంపిస్తున్నాను. అతడు పుట్టడం వలన అనేకులు సంతోషపడతారు, అలాంటి వాడిని నేను నీ గర్భాన్ని పంపించబోతున్నాను అన్నాడండి. దానికి ఏమనాలి, థ్యాంక్ యూ లార్డ్, నా పూజలు నా ప్రార్థనలు అన్నీ ఈ రోజుకి ఫలించినందులకు మీకు కృతజ్ఞతలయా కృతజ్ఞతలు అని ఆనందం ఉప్పొంగిపోవాలి. కానీ ఆయన అన్నాడు, ముసలోళ్ళం కదా మేము, ఎలా సాధ్యం ఇది, ఏంటంటే అంటే మేము ముసలోళ్ళం కదా ఇది ఎలా సాధ్యం. వెంటనే దానికి దేవుడు ఏమన్నాడు చెప్పనా, అది సాధ్యమైద్ది, నా కార్యం దాని కాలమందు నెరవేరిద్ది, నెరవేరే వరకు నువ్వు మొగోడవుతావు. ఎంత పొరపాటు అయిందో ఉండే ఆ రోజు ఆ క్షణమే మొగోడైపోయాడు. అక్కడ నుండి బయటకు వచ్చాడండి, అరే ఏంట్రా సంతోషంగా ఉన్నావు, సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా తనకు మాట రావట్లా. ఇంటి దగ్గరికి వెళ్ళాడు, ఏంటి ముఖం చిరునవ్వుతోంది, ఏంటి చెప్పటానికి నోరు రావట్లేదు దానికి. అరే ఆ రోజు కాదు, తర్వాత రోజు కాదు, తర్వాత రోజు కాదు, అలా 9 మాసాలు నిండిపోయి బిడ్డను ప్రసవించి ఆ బిడ్డను మందిరానికి తీసుకుని వెళ్ళి నామకరణం చేసే ఆ సమయంలో ఏ పేరు పెట్టమంటారమ్మా అంటే ఆయన్ని అడగండి, సరే ఆయన దగ్గరికి వెళ్ళి ఏ పేరు పెట్టమంటావా, ఎవరో పలక తీసిరండి బలపం ఇవ్వండి అంటే పలక బలపం ఆయన చేతికి ఇస్తే అప్పుడు దాని మీద రాస్తాడు యోహాను అని. ఆ పేరు నామకరణం చేసిన తర్వాత అప్పుడు మాట వచ్చింది మళ్ళీ ఈయనకి, హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అంటే ఎందుకు ఈ మాటలు మీ మధ్య చెప్తున్నానంటే, ఇప్పుడు ఇది నష్టమా కాదు చెప్పండి, ఈ శిక్ష ఎన్నాళ్ళనిపించాడు ఆయన, 9 నెలల పైనే. ఎవడో మగపిల్లడు పుట్టాలంటే 9 నెలలు నిండిపోయిన తర్వాత 15 రోజులకు పుడతాడు, లేకపోతే 10 రోజులు కనీసం, 9 నెలలు నిండిన తర్వాత 10 రోజుల తర్వాతే. ఆడవాళ్ళంటే తొందరగా వచ్చేస్తారు అనుకోండి, కొంతమంది 6వ నెలకే వచ్చేస్తారు, 7వ నెలకే వచ్చేస్తారు, 9 ఎప్పుడైతే 9 అవ్వకముందే వచ్చేద్దాం అనుకుంటారు ఆడవాళ్ళు. కానీ మగవాళ్ళు అయితే 9 నిండి ప్రశాంతంగా ఎలాగైనా మగవాళ్ళు కూల్ గోయింగ్ అండి, మనల్ని కూల్ అని అంత తొందరగా కూల్ గోయింగ్ ఎలాగైనా సరే 9 నిండిన తర్వాత వెళ్తాంలే ప్రశాంతంగా పర్లేదు, ఇంకో 10 రోజులకి వెళ్తాంలే ప్రశాంతంగా, ఎందుకు హడావిడి ఎందుకు ప్రశాంతంగా వెళ్దాంలే అని 9 నిండిన తర్వాత 10 రోజుల తర్వాత నిదానంగా ఒకసారి ఆలోచిస్తే ఈడు తొందరని బయట రారా బాబు, నువ్వు తొందర రారా బాబు, నాకు అప్పుడుగా నోరు రాదు బయట రారా బాబు అని రాడే. సరే 8 కేలకాడు 10 రోజులు 15 రోజులు బయటకు వచ్చాడు, ఆ వచ్చిన తర్వాత మళ్ళీ 8 రోజులకి నామకరణం చేస్తే తప్ప ఇతనికి మళ్ళీ నోరు అని మీరు ఊహించండి. 9 మాసాల 20 రోజులు ఈయన మోగోడైపోయాడు, ఆ శిక్ష అనిపించాడు. శిక్షే కదండి అది, శిక్షే కదా, ఊహించండి, మాట లేకపోతే మాట్లాడకపోతే అది శిక్ష కదా. వాళ్ళని చూస్తుంటే మన కళ్ళ ముందు పాపం వాళ్ళ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయలేరు, వాళ్ళ దుఃఖాన్ని ఎక్స్ప్రెస్ చేయలేరు, వాళ్ళ కష్టాన్ని చెప్పలేరు. ఏది కావాలన్నా ఏమండి, వాళ్ళకి రాత రావాలి, ఆ రాత అవతలకి ఇచ్చే చూపించాలంటే వాడికి కూడా చదువు వచ్చి ఉండాలి. ఆలోచించండి ఎంత కష్టం ఇది. సరే ఏదేమైనా ఈ శిక్షకు కారణం ఏంటి, నమ్మకపోవటం, భక్తి లేకపోవటమా, ప్రార్థన లేకపోవటమా, ఏమన్నా హత్యలు చేశాడా, నేను దుర్మార్గుడా, చెడ్డోడా, ఏంగా చాలా చాలా మంచోడు, కానీ ఒక్క చిన్నది అదేంటి, నమ్మలేదు, అనుమానం. అంటే చూడండి అనుమానం వల్ల ఎంత శిక్ష, ఇంతకన్నా పెద్ద శిక్ష ఒకటి ఉందా చెప్పనా, అవాక్కైపోతారు ఆ శిక్ష గురించి చెప్తే. నమ్మకపోతే ఎంత పెద్ద శిక్షో ఒక్కసారి రాజుల 2వ గ్రంథానికి వెళ్దాం, రాజుల 2వ గ్రంథానికి వెళ్దాం. దేవుని కార్యాలను ఎప్పుడైనా అనుమానిస్తే ఎంత పెద్ద శిక్షో ఒక్కసారి 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం చూద్దాం. ఈ 7వ అధ్యాయంలో పాస్టర్ గారు 2వ వచనం చదువుతున్నారు. ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా,
అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా అప్పుడు ఆ దైవజనుడు అంటున్నాడు, నీవు కన్నులారా దానిని చూచెదవు కానీ దానిని తినకుందువు అని అతనితో చెప్పాను. చూడండి, కన్నులారాను చూస్తావు కానీ తినవరా అబ్బాయి. ఏమయ్యాడు అతడు, ఏమయ్యాడు అంటే 17వ వచనంలో, ఓకే, ఆ అధిపతి ద్వారమున దగ్గర నిలవబడి నిర్ణయింపబడగా దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనులు త్రుక్కుడు చేత అతడు మరణమాయను. ఎంత దుస్థితి అండి. చూచాడా దేవుని కార్యాన్ని? చూశాడు. తిన్నాడా? తినలేదు. ఏమయ్యాడు? సచ్చాడు. బబ్బబ్బబ్బా, దేవుని కార్యాన్ని చూశాడా? చెప్పాలి. అనుభవించాడా? అనుభవించలా. ఏమయ్యాడు అనుభవించకుండా? సచ్చాడు. బబ్బబ్బా, ఎందుకండి? ఎందుకండి అంటే నమ్మలేదు కాబట్టి. ఇది ఎలా జరిగిద్ది చూడండి, అక్కడ మాట చూడండి, చూడండి ఏమన్నాడు ఈ దైవజనుడితో, ఏమంటున్నాడు, అలాగున జరుగున జరిగిద్ది అలాగా. అంటే దాని అర్థం ఏంటి? అలా జరగడం అసాధ్యం, అలా జరగదు అన్నందుకు ఏమైందంట, కన్నులారా దేవుని కార్యం జరిగిద్ది కానీ చూస్తావు కానీ అనుభవించవు, అనుభవించకపోగా సచ్చాడు. ఎంత దుర్బలమైన పరిస్థితి. ఎంతకన్నా పెద్ద శిక్ష ఏమైనా ఉంటుందా చెప్పండి? ఎంత ఇది, దీనికి కారణం ఏంటి చెప్పండి? ఏమైనా పాపం చేశాడు ఈయన? పాపం చేయడం కదా చిన్న అనుమానం, అంతేనే కదా. సబ్జెక్టులోకి ఒకసారి వెళ్దాం మనం. అసలు సంగతి ఏంటో మీకు చెప్తా, అసలు ఏం జరిగింది, ఏం అనుమానించాడు, ఎందుకు ఇలా జరిగింది, మీకు రెండు కారణాలు చెప్తా. అది షోమ్రోన్ పట్టణం అండి. ఈ షోమ్రోన్ పట్టణాన్ని సిరియా రాజు బెన్హెదదు అనే రాజు తన సైన్యంతో వచ్చి ఆ పట్టణం మొత్తం ముట్టడేసాడు. బయటోడు ఎవడో లోనకి రావడానికి లేదు, లోనోడు ఎవడో బయటకు వెళ్ళడానికి లేదు పరిస్థితి అది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో లోన్ ఉన్నంత వరకు తినేశారు. చెత్త కూడా బయటకు వెళ్ళడానికి లేదు, దుర్గంధం. తినటానికి లేదు, బయట నుండి తెచ్చుకోవడానికి లేదు, కింద లోన్ నుండి చెత్త పంపించడానికి లేదు, ఏం లేదు, దుర్గంధం, కరువు. ఎంత భయంకరమైన కరువు అంటే గాడి తలకాయ బేరం పెట్టారు. గాడిదని తినేసి తలకాయ లోతలు ఇసిరేశారు. ఆ తలకాయలు బయట తెచ్చారు. మళ్ళీ తలకాయలు బయట తీసి బేరం పెడితే 50 రూపాయలు కొనుక్కుతున్నారు ఆ రోజులే. ఆ రోజుల్లో 50 రూపాయలు అంటే నేను అనుకున్నా ఇప్పుడు ఈ రోజుల్లో, ఎందుకంటే నేను చెప్పే ఈ స్టోరీ కనీసం క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం ఇది. అంటే 1000 సంవత్సరాల 1500 సంవత్సరాల క్రితం అంటే ఇప్పటి నుండి లెక్కేసుకోండి 3500 సంవత్సరాల క్రితం స్టోరీ. 3500 సంవత్సరాల క్రితమే 50 రూపాయలకి వాళ్ళు కొన్నారంటే నేను అనుకుంటున్నా ఇప్పుడు అట్లీస్ట్ అది ఒక 50,000 అయినా ఉండదేమో. ఇంకెక్కువేనండి? ఇంకెక్కువే అంటున్నారు పెద్దలు. 50,000 కన్నా ఎక్కువే ఉండొచ్చు. అంటే ఒక తలకాయ 50,000 పెట్టి కొనుక్కున్నారండి గాడి తలకాయ. మీకు ఇప్పుడు 50 రూపాయలు అంటే నథింగ్, కానీ 50,000 అంటే అమ్మో గాడి తలకాయ అంత పెట్టుకున్నారా, కరువు అండి. డబ్బు అయితే ఉంది కానీ తినడానికి లేదు వాళ్ళ దగ్గర, అది పరిస్థితి. ఏమండి తినడానికి తిండి లేక పావురం రెట్టేస్తే ఆ రెట్ట కూడా కొనుక్కు తినేస్తున్నారు. ఎబ్బే, ఎందుకు అది దాని రేట్ ఎంత? 5 రూపాయలు. 5 రూపాయలు అంటే నేను అనుకుంటున్నాను ఇప్పుడు కనీసం 5,000. 5,000 పావురం రెట్ట. ఓ రే నాయనో, ఏమండి నేను ఇస్తాను 50 రూపాయలు నేను ఇస్తాను, లేకపోతే ఆ 5,000 నేను ఇస్తాను, మీరు తింటారా పావురం రెట్ట? మీరు ఎలా మీ మనసులో ఏమనుకుంటున్నారు చెప్పండి, నీకు పెట్టాలరా అనుకుంటున్నారు, అనుకుంటున్నారు అనుకుంటున్నారు మీరు అనుకోకపోయినా టీవీలో కూర్చున్న వాళ్ళు ఏంటా ఏంటా మాట్లాడుతున్నావు అనుకుంటున్నారు తెలుసు నాకు. సరే ఏదేమైనా ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పుడు మనమే అంత చేదరించుకుంటాం కదా, కానీ దాన్ని వాళ్ళు ఆ రోజుల్లో లెక్క, ఈ రోజులు చెప్తున్నా, 5,000 పెట్టి కొనుక్కు తినేశారండి దాన్ని కూడా. అంటే ఎంత దుర్బలమైన కరువు ఉంటే తప్ప అలా జరిగిద్దండి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు దైవజనుడే లేడా ప్రార్థించే దైవజనుడు లేడా వీరి గురించి అని అంటే, ఉన్నాడు దైవజనుడు, గబగబా దైవజనుడు తిరిగి వెళ్ళాడు. దైవజనుడు ప్రార్థన చేసి దైవజనుడు ఒక మాట అంటాడు, ఈరోజు దేవుడు చెప్పమన్నాడు, నేను చెబుతున్నాను 24 గంటల తెరక్క ముందు. ఏ ప్రాంతం అయితే భయంకరమైన కరువుతో అలమటించిపోతుందో ఈ ప్రాంతంలో రాసులు పోసి 1 కేజీ గోధుమలు 1 రూపాయే, 2 కేజీల యవలు 1 రూపాయే. అంటే ఇప్పుడు 1 రూపాయికి 1 కేజీ గోధుమలు, 2 రూపాయికి 2 కేజీల యవలు, రండి తీసుకెళ్ళండి అని రాసులు పోసే సంపేస్తారు ఇదే సిటీలో. అది కూడా ఎప్పుడు? 1 నెల రోజుల్లో కాదు 24 గంటల్లో. రేపీ టయానికి అన్నాడు, అంటే 24 గంటల్లో అది జరగబోతుంది అన్నాడు. అప్పుడు పక్కన నిలబడ్డాడు ఈ నిలబడినోడు ఎవరో, ఆయన గురించి ఏమి రాయబడిందంటే రాజు ఆయన మీద ఆనుకున్నాడంట. రాజు ఆనుకున్నాడు అంటే సామాన్యుడు కాదు, రాజుకు నేను అనుకుంటున్నాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కేవీపీ రామచంద్రరావు గారు ఎలాగో
అలాగనమాట. ఇంకా కేవీపీ గారికి ఏమైనా మంత్రి పదం ఉందండి? సలహాదారుడే కానీ మంత్రి పదం ఏమిలేదు అనుకుంటా అప్పుడు. అయితే ఈయన మంత్రి కూడా, ఈయన ఒక అధిపతి. అంటే ఏ రేంజ్లో ఉన్నాడో చూడండి. రాజు పక్కన ఎప్పుడు రాజు ఈయన సలహా లేకుండా ఏ పని జరగట్లేదు. రాజే అనుకున్నాడు ఈయన మీద, అలాంటి అధిపతి. ఆ అధిపతి పక్కనున్న అంటాడు, దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచినా సరే అలా జరగటం అనేది సాధ్యం కాదు. అలా జరగదు. చూడండి ఆ పైన అంటాడు చూడండి, అలా జరగటం అది సాధ్యం కాదు, అలా జరగటం సాధ్యం కాదు అంటాడు. ఒకసారి చూడండి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగ జరుగునా అంటే జరగదనేగా. ఆకాశపు కిటికీలు తెరిచినా అలా జరగదు, అలా జరగదు అంటున్నాడు. అప్పుడు అన్నాడు, అరే జరిగిద్ది, దేవుడి కార్యం జరిగిద్ది ఖచ్చితంగా. నువ్వు అవునన్నా కాదన్నా దేవుని కార్యం జరిగేది జరిగేదే. హల్లెలూయా. కానీ అబ్బాయి నువ్వు చూస్తావు, నువ్వు చూస్తావు కానీ అనుభవించవు. అనుభవించకపోగా సస్తావు. ఇది పరిస్థితి. ఈ రోజున దేవుని కార్యాన్ని మీరు చూడాలనుకుంటున్నారా? అనుభవించాలనుకుంటున్నారా? గంతులేస్తూ సాక్ష్యం చెప్పాలనుకుంటున్నారా? చప్పట్లు కొట్టడం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని శక్తిని అనుమానించొద్దే, దేవుని కార్యాన్ని అనుమానించొద్దే. 24 గంటలు ఎలా జరిగిద్ది నీకెందుకంట? జరిగిద్దని దేవుడు చెప్పినప్పుడు నమ్మి థ్యాంక్ యూ లార్డ్ అంటే ఎంత బాగుండు. వచ్చే ఈ రోజుకి నీ ఒళ్ళో బిడ్డ ఉంటాడంటే ఆ బిడ్డ పేరు చెప్పి ఆ బిడ్డ భవిష్యత్తు అంతా కూడా చెప్తున్నా. ముసలోళ్ళం ఎలా జరిగింది నీకు ఎందుకు అసలు? ఒకసారి మనకి ఎందుకు అసలు? ఏమండి ఇవన్నీ మనం కౌంట్ చేసుకుంటాం, మన ఎబిలిటీ పెట్టేసుకుంటాం. అసలు మన సామర్థ్యంతో దేవుడికి ఏమైనా పని ఉందంటారా? మన వయసుతో పని లేదు, మన చదువుతో పని లేదు, మన సామర్థ్యంతో పని లేదు, మన టాలెంట్తో పని లేదు, అసలు మనకున్న దేంతో ప్రభువు పని లేదండి. ఏమంటే జస్ట్ నిలబడింది మరియా, మరియా నిలబడింది. మరియా ప్రెగ్నెన్సీ రావాలంటే మరియకి ఎవరు కావాలి? ఓ పురుషుడు కావాలి. ఎవరైనా సరే పిల్లలు కనాలంటే ఓ కొడుకు కనాలన్నా కూతురు కనాలన్నా పెళ్లి చేయాలి. పెళ్లి చేయకుండా ఎట్ట జరిగిద్దండి? ఒకసారి ఊహించండి, పెళ్లి చేయకుండా ఎట్ట జరిగిద్దండి? జరిగే పనైనా దేవుడికి అక్కర్లేదు, దేవుడికి అక్కర్లేదు. పురుషుని సహాయం లేకుండానే పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. ఆయనే ఏసైగా వచ్చాడండి బాబు. ఇంకేంటండి బాబు ఎక్కడో చూస్తున్నాడు. అక్కర్లేదు మన సహాయం. అసలు మన సామర్థ్యంతో పని లేదండి ఆయనకి. ఆయన ఎలాగైనా చేయగలడు. శూన్యములో ఉంది ఆ సూర్యుడు కలుగుగాక, కలిగాడు అంతే. శూన్యములో నదులు జలచరాశులు కలుగునుగాక, కలిగినాయి అంతే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అందమైన విశ్వాన్ని మాట మాట్లాడితే వచ్చేసినాయండి అవన్నీ, మాటతో వచ్చేసినాయన్నీ. కష్టపడలేదు ఏమన్నా బేసుందంటారా? ఓ చిన్న మాట అడుగుతాను. ఈ భూగోళం ఎంత బలమైన భూగోళం, దేని మీద నిలబెట్టాడు దీన్ని? దేని మీద నిలబెట్టాడా? తిరుగుతుంది గాల్లో ఇది, తెలుసా మీకు? గాల్లో తిరుగుతుంది. ఏమంటే శూన్యం అంటే కొంతమంది ఇంకెవరు తిరుగుతావు అనుకుంటారు మళ్ళీ, అందుకే గాల్లో అంటున్నాను నేను. అది గాల్లో తిరుగుతుంది. అది ఏది మనం ఇప్పుడున్న భూగోళం? గాల్లో ఎంత స్పీడ్ తిరుగుతుంది చెప్పనా? 1000 కిలోమీటర్ స్పీడ్లో తిరుగుతుంది గంటకి. ఎంత స్పీడ్ తిరుగుతున్నా మనం బ్యాలెన్స్గానే ఉన్నామండి. ఏం అవట్లా మనం, మనం బ్యాలెన్స్గానే ఉన్నాం, ఏం ప్రాబ్లం లేదు. సరే మనం బ్యాలెన్స్గా ఉన్నా ఉంటాం మాట, నీళ్లు కూడా కదలట్లేదండి. అసలు నీళ్లు కదలట్లేదు, అసలు ఏం అవట్లేదు. ఎక్కడ ఎక్కడే ఉంటున్నాయి 1000 కిలోమీటర్ స్పీడ్తో అంటే అమ్మమ్మమ్మ ఆయనకే సాట్ అండి. అది అసలు ఎంత గొప్పోడండి అసలు. హల్లెలూయా. ఎలా తిరుగుతుంది చెప్పనా? 1000 కిలోమీటర్ స్పీడ్ ఇలా తిరుగుతూ, ఇది ఇలా ఇక్కడ ఒక్కచోట ఉండి తిరగట్లేదు. ఇది ఇలా తిరుగుతూ తిరుగుతూ ఇలా తిరుగుతూ 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 అలా సూర్యుడు చుట్టూ తిరిగి వచ్చేస్తున్నాడు. అంటే ఎంత స్పీడ్గా తిరుగుతున్నాడండి అసలు, ఎంత స్పీడ్ అండి. ఎంత స్పీడ్గా తిరుగుతున్నా అలా తిరగాలని అప్పుడు మాట్లాడాడు ఆయన. మాట్లాడాడు అంతే, అది ఇప్పటికీ తిరుగుతూనే ఉంది. ఆయన మాట నెరవేరుస్తూనే ఉంది. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ అండి. ప్రైజ్ ద లార్డ్. అంటే ఆయన చెప్పాడు, ఆయన మాట ప్రకారం జరుగుతున్నాయి అంతే, దట్స్ ఇట్. ఆయన మాట్లాడితే ఏదైనా, ఈరోజు ఇక్కడ కూర్చున్న మీతో ఆయన మాట్లాడితే ఏదైనా, ఈరోజు మీరు ఇక్కడ ఉండగానే ఆయన మాట్లాడితే ఏదైనా, ఆమేన్. అందుకే అంటాడు ఒక శతాధిపతి వచ్చి నమస్కారం పెట్టాడు పాదాభివందనం. ఏంటయ్యా నీ కోరిక అన్నాడు. ఏం లేదయ్యా, నాకు 100 మంది దాసులు ఉన్నారు, అందులో ఒకడు చచ్చేటట్టు ఉన్నాడు. ఎన్ని హాస్పిటల్లో తిప్పినా వాడు బతకట్లేదు, నీ ద్వారా బతుకుతాడని నమ్మకంతో వచ్చానయ్యా అన్నాడు. ఏడి ఎక్కడ పెట్టావండి? తీసుకురాలేదయ్యా, ఇంటి దగ్గర ఉన్నాడయ్యా. సరే పద వస్తాను అన్నాడు.
అయ్యా నీలాంటి పరిశుద్ధుడు రావడానికి అంత అర్హత నాకు లేదయ్యా అన్నాడు. మరి ఎట్టగయ్యా వాణ తేలేదు, పోనీ నేను వస్తానన్నా సరే వద్దు అక్కర్లేదు అన్నావు, మరి ఎలా వాడు బాగుపడేది అని ఉంటాడు చెప్పనా? నువ్వు ఇక్కడ మాట్లాడితే చాలయ్యా, అక్కడ ఉన్నవాళ్ళు వేసి కూర్చుంటారు నాకు నమ్మకం ఉందయ్యా, నువ్వు ఇక్కడ మాట్లాడయ్యా చాలు, అబ్బా ఆ మాట తీసుకుందామని వచ్చానయ్యా. ప్రైజ్ అలా అంటే ఆయన మాట తీసుకుందాం. ఇప్పుడు మీరేం తీసుకెళ్దాలని వచ్చారు? ఆయన మాట్లాడితే చాలా, ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? మరి ఇంతక్కడి వరకు ఏమో నిక్కి బాబు, ఇప్పుడేమో నేను. మా సొల్లు వినటానికి రాలా మీరు? నాకు తెలుసు ఏసయ్య మాట్లాడుతున్నారని వచ్చారు. హల్లెలూయా, ఏసయ్య మాట్లాడుతున్నారని వచ్చారు. ఆయన మాట్లాడే దేవుడు, ఇప్పుడు మీతో ఆయనే మాట్లాడుతున్నారు. ఆమెన్. ఈరోజు ఆయన మీద ఆశ పెట్టుకుని వచ్చిన మీ సమస్య ఈరోజు ఎందుకు పరిష్కారం అవ్వదు అంట? ఈరోజు మీకు ఎన్నో దినాలుగా ఉన్న సమస్యకు ఈరోజు ఎందుకు ముగింపు రాదు అంటాను నేను. మీకున్న రోగం ఎందుకు తగ్గదు అంటాను. మీకున్న అవసరత ఎందుకు తీరదు అంటాను. మీ జీవితంలో ఆ కార్యం ఎందుకు జరగదు అంటాను. జరుగునుగా కానండి, తగ్గునుగా కానండి, సమస్య తీరునుగా కానండి, పరిస్థితి మారునుగా కానండి, నమ్ముతున్నాను ఏసయ్యా అనండి. హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ తొమ గురించి ఒక మాట చెప్పమంటారా? ఆ రోజు లగాయిత్తు అనుమానం అనేది తీసి అవసరం పడేశాడండి. ఆ రోజు నుండి ఆయన అంత బలమైన విశ్వాసం మళ్ళీ లేడు ఆ సమాజంలో. ఎంత బలమైనడు చెప్పనా? మన కేరళ వచ్చాడు, కేరళ రాష్ట్రం వచ్చి ఆ కేరళలో మొత్తం పొద్దున్నే సూర్య నమస్కారం చేస్తూ ఉంటారు కదా పండితులు. సరే వాళ్ళంతా సూర్య నమస్కారం చేస్తూ, సూర్య నమస్కారం చేసి ఇలా నమస్కారం చేస్తూ నీళ్ళు ఏం చేస్తారు? తీసి పైకి ఇసురుతూ ఉంటారు. ఇసురుతారా? నీళ్ళు తీసి నమస్కారం చేసి ఇట్లా ఇసురుతూ ఉంటారు ఆ నదిలో, నదిలో నమస్కారం చేస్తూ కదా. ఇప్పుడు ఆయన వెళ్ళాడు, ఆయన కూడా నిలబడ్డాడు నీళ్ళల్లో. నిలబడి వాళ్ళతో మాట అంటాడు, అన్నారా చిన్న మాట, ఇప్పుడు సృష్టి నమస్కారం చేస్తున్నారు, ఆ సృష్టి దేవుడు సృష్టించిన సృష్టి అయిన సూర్యునికి నమస్కారం చేస్తూ ఆ నీళ్లు తీసి ఇలా ఇసురుతున్నారు. ఓకే చిన్న మాట, నీళ్ళు అలా గాల్లో ఉండిపోతే ఎంత బాగుండు అన్నాడు. ఎందుకు అబ్బాయి ఎందుకు మాట్లాడుతున్నావు అన్నాడు. కదా ఒకవేళ మీ దేవుడు అలా చేయగలడా? మా దేవుడు చేస్తాడు అలాగా, మీ దేవుడు చేస్తాడా అన్నాడు. అరే చేయరా చూద్దాం అన్నాడు. నీళ్ళలా తీసుకున్నారు, అలా పైకి ఇసిరాడు అండి, దోషులతో తీసుకొని నీళ్ళు పైకి ఇసిరాడు, నీళ్ళు పైనే ఉండిపోయినాయి. హల్లెలూయా. ఇంకో అద్భుతం చెప్పనా? నీళ్లు బకెట్లో నీళ్లు తీస్తే గుంట పడిద్ది అక్కడ, కానీ నదిలో నీళ్లు తీస్తే అక్కడ గుంటలాగా ఉంది, గుంట అయిపోయింది అక్కడ. హల్లెలూయా. ఇక్కడ గుంట ఏర్పడాలి, అక్కడ బాల్లాగా నిలబడిపోవాలి. అది నా ఏసై చేస్తాడు, మీ దేవుడు చేస్తాడా? ఛాలెంజ్. అక్కడ నిలబడి మొత్తం పంతులంతా మారిపోయి వాళ్ళంతా ఏసై దేవుడు అన్నారండి ఆ రోజు. ప్రైజ్ అలౌడ్, హల్లెలూయా. ఇలా మనం ఆలోచిస్తే ఇలాంటి అద్భుతాలు చేస్తూ కేరళను తిప్పేస్తూ చెన్నై వచ్చి చెన్నైని తిప్పేస్తూ ఆయనకు ప్రభంజనం చేస్తున్నాడు. ప్రభంజనం చేస్తుంటే మా ఒళ్ళంతా మార్చేస్తున్నారు నువ్వని ప్రార్థనలు ఉంటూ ఉండగానే బళ్ళం పెట్టి పొడి చంపేశారండి కొండ మీద. అయితే వాస్తవం చెప్పనా? ఆయన చంపేశారు కానీ ఆయన పేరు చంపలేకపోయారు వాళ్ళు. ఆ రోడ్డుకు పేరు పెట్టారు, మెడ్రాస్ చెన్నై మొత్తానికి పెద్ద రోడ్డు ఏదో అంటే ఆ రోడ్డే పెద్దదే, దానికి ఒక పేరు. అదేంటి చెప్పనా? ఆయన పేరే పెట్టారు, మౌంట్ రోడ్. ఏ మౌంట్? ఇది సెయింట్, సెయింట్ థామస్ మౌంట్ రోడ్. సెయింట్ థామస్ మౌంట్ రోడ్ అని పేరు పెట్టారు దానికి. అంటే సెయింట్ అంటే పరిశుద్ధుడైన తోమ పర్వత రోడ్ ఇది. ఆ రోడ్డు అంత పెద్ద రోడ్డు మరి ఏదీ లేదు. ఏమండి మొన్న చెన్నై మేము వెళ్ళడం జరిగింది, ఆ రోడ్లోనే తిరుగుతూ ఉన్నాను నేను. ఆయన సమాధి అక్కడ పైనుండి అందరు వెళ్ళలేకపోతున్నారని తీసుకుని వచ్చి ఆయన శవాన్ని కింద మందిరం కట్టి పెద్ద మందిరం, ఏ క్లాస్గా ఉంటుంది అది, శాంతోమ్ చర్చ్ అంటారు దాన్ని, శాంతోమ్ చర్చ్. మీలో కొంతమంది వెళ్ళి ఉండి ఉంటారు. ఆ శాంతోమ్ చర్చ్లో అద్భుతంగా కట్టారు. ఆ చర్చ్లో ఒక చోట లోనకి తీసుకెళ్ళి అక్కడ పెట్టారండి ఆయన శవాన్ని. ఎంత అద్భుతమైన మాట. ఆ పైన కొండ మీదకి వెళ్ళానండి నేను కొన్ని సంవత్సరాల క్రితం, అప్పటికి ఆయన శవం కూడా తేలేదు ఇక్కడికి. కొన్ని సంవత్సరాల క్రితం ఈ శాంతోమ్ చర్చ్ కూడా కట్ల, అక్కడ ఆయన శవం ఉండేది అప్పుడు. అయితే ఆ టైంలో మేమందరం మా ఫ్యామిలీ వరకు వెళ్ళాం. మేము వెళ్ళినప్పుడు అక్కడ బోర్డు ఒకటి రాసి ఉందండి, ఆ బోర్డు ఏంటంటే విత్ డేట్స్ కూడా రాసి ఉంది. ఆ డేట్స్ ఏంటో చెప్పనా? ఫలానా తారీఖు, మూడు సార్లు ఫలానా తారీఖు, ఫలానా తారీఖు, ఫలానా తారీఖు వేసి ఈ సమాధి పైకంట సరిగ్గా ఆ రోజున రక్తం వచ్చేదంట నేల మీదకి. అంటే నేల మీదకంటే కింద సమాధి ఉన్న చోట రక్తంగా ఉండేదంట ఆ రోజు.
ఏ రోజున రక్తం ఉండేదో అది రాసిపెట్టాడు అక్కడ. అంటే ఆయన రక్తం ఎప్పటికీ ఉందా సజీవంగా, అక్కడే ఆయన రక్తం చిందించి చచ్చిపోతే అక్కడే సమాధి చేశారు, అక్కడ ఆయన రక్తం పైకి వస్తూ ఉండేదంట, చెమ్మ చెమ్మగా ఉండేదంట ఆ ప్రాంతం అంతా. ఆ డేట్స్ కూడా రాశారు వాళ్ళు. ఆశ్చర్యపోయాను, ఆశ్చర్యపోయాను. నిజంగా ఒకసారి మనం ఆలోచిస్తే ఆయన లాంటి బలమైన విశ్వాసి మరలా లేడండి. నేను అంటున్నాను, తోమాకు ఆ రోజు రెవల్యూషన్ వచ్చింది. ఈ 2019 జాన్యువరి నెల 12వ తారీఖు మనలో చాలామందికి రెవల్యూషన్ వచ్చింది. ఆ రోజు వరకు అనుమానం ఆ రోజు నుండి అనుమానం అదే లేదు. ప్రైజ్ ద లార్డ్. బలమైన కార్యాలు చూశాడు. ఈరోజు వరకు మీ ప్రార్థన సూపర్, మీ భక్తి సూపర్, మీ ఉపవాసాలు సూపర్, కానీ అనుమానం. ఏంటది? ఒప్పుకో నోటితో, అనుమానం. మళ్ళీ చెప్పండి, ఏంటది? ఏంటి అనుమానం? అయితా జరిగిద్దా? ఎక్కడ జరిగిద్దులే. మనం ఏదో అలా అనుకుంటాం కానీ అవదులే. అలాంటి అనుమానించే వాళ్ళని ఏమన్నాడు చెప్పనా? మీకు ఇంకా నమ్మిక లేదా అన్నాడు శిష్యులను చూసి. మీకు ఇంకా నమ్మకం లేదా? ఇంకో చోట అన్నాడు, అల్ప విశ్వాసులారా. ఏంటంటే వాళ్ళని ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా, మీకు ఇంకా నమ్మకం లేదా? ఎన్ని చూసినా నమ్మకం లేదా? ఏమన్నా చూసారా మీరు వేసే ద్వారా? ఒక్కడ కూడా చూడలేదు పాపం. మీరు చూసారా? నిజంగా కార్యాలు చూసిన వాళ్ళే చేయొత్తండి, మామూలుగా చేయొత్తది. నిజంగా చూసారా? ఎన్ని చూసినా ఇంకా నమ్మకం లేదా మీకు? నిజం అడుగుతున్నాను, ఎన్ని చూసినా ఇంకా నమ్మకం కుదరట్లేదా? ఎందుకు అనుమానిస్తున్నారు? ఇన్ని చేసింది దేవుడు, ఇప్పుడు ఏదో ఒక సమస్య మిమ్మల్ని తినేస్తుంది, అది చేయడనుకుంటున్నారా? ఏదో పెద్ద అవసరం మీకుంది, అవసరం తీర్చడనుకుంటున్నారా? ఏదో ఒక రోగం మిమ్మల్ని బాధ పెట్టేస్తుంది, ఆ రోగం తగ్గించలేడు అనుకుంటున్నారా? ఏదో ఒక ఇబ్బందులు ప్రస్తుతం మీరున్నారు, ఆ ఇబ్బంది తీర్చలేడు అంటున్నారా? మరి ఇన్ని చేసింది దేవుడు, అది దాని గురించి ఎందుకు మీరు అంత అనుమానిస్తున్నారు? ఎందుకు దాని గురించి అంత కలతపడుతున్నారు, చింతపడుతున్నారు? ఈరోజు నమ్మండి. ఈరోజు వరకు ఒకవేళ అనుమానం ఉన్నా ఎగ్జెంప్టెడ్, తీసేయండి. ఈరోజు నుండి మాత్రం మనం అనుమానమని చూద్దాం. నమ్మకం, నమ్మకం అంతే, నమ్ముదాం. అక్కడ ఏమన్నాడు? చూచి నమ్మిన వానికంటే. ఇప్పటి వరకు మీరు చూశారు కాబట్టి దేవుడు చేశాడని నమ్ముతున్నారు. నేను అంటనా, చేయకముందే నమ్మండి, చూడకముందే నమ్మండి. చూసిన తర్వాత నువ్వు నమ్మేదేంటి? మూల కూర్చున్న ముసలమ్మ కూడా గాడ్ ఈజ్ గ్రేట్, దేవుడు అంత గొప్ప, అంత గొప్ప కార్యం చేశాడు. అప్పుడు మనం చెప్పడం గొప్ప కాదు, జరక్కముందే చెప్పడం గొప్ప. ఏమని చెప్పండి? జరక్కముందే చెప్పడం గొప్ప. అలా చెప్పే విశ్వాస జీవితంలోకి మనం ఎదుగుదాం. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్ద మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం
పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.